రవాణా శాఖకు సంబంధించిన ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యల మీద చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వానికి రవాణా శాఖ యాజమాన్యానికి సమస్యలను తెలియపరిచి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే వినకపోతే చట్టపరంగా సమ్మెకు నోటీస్ ఇచ్చి అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఈరోజు కార్మిక లోకం 50,000 కుటుంబాలు ఈరోజు సమ్మె బాట పడినాయి. చట్టబద్ధంగా చేస్తున్న సమ్మెను పోలీసుల చేత అణిచివేయాలనే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. నిన్న వరంగల్లో చూసినాం, ఆర్టీసీకి సంబంధించిన మహిళా కార్మికులు సమ్మె చేస్తుంటే పోలీసులు వాళ్ళతో వ్యవహరించిన తీరు ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి దర్పణం పడుతుంది. ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి నిర్లక్ష్యము, ఏ రకమైన ఆదేశాలు ఇస్తున్నారో నిన్న వరంగల్లో జరిగిన మహిళా ఆర్టీసీ సిబ్బంది మీద జరిగిన పోలీసుల దాడిని మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు వాళ్ళేమో కొండ మీద నుంచి కోతిందేమనలేదు, లేకపోతే గజ్వేల్లో ఫామ్ హౌస్ అడగలేదు, లేదా బంగారు కడ్డీలు అడగలేదు ఇంటికి. ఆయన ఏదైతే వివిధ సందర్భాలలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఉద్యమ సందర్భంగా ఆయన చెప్పింది ఈరోజు బయటకు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏవైతే వసతులు జీతపత్యాలు ఉన్నాయో అన్నీ మేము ఇస్తామన్నాడు. ఇవాళ ఆ స్థాయి కాదు కదా, గతంలో ఏదైతే కార్మికులకు రావాల్సిన న్యాయబద్ధమైన వసతులు అనే ఇవ్వని పరిస్థితిలో ఈరోజు వీరు సమ్మెబాటు పట్టడం జరిగింది. 100కి 100% ఆర్టీసీ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. పార్లమెంట్ సభ్యుడిగా నా నియోజకవర్గంలోనే అత్యధిక డిపోలు, ఎక్కువ హైదరాబాదులో ప్రజలకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న ప్రాంతం నా నియోజకవర్గంలో ఉంది. మొన్న ప్రశ్నించే గొంతు ఉండాలని చెప్పి ఆనాడు ఆర్టీసీ కార్మికులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఇది మా బాధ్యత, ప్రజల రవాణా వసతులను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. ఖచ్చితంగా అండగా నిలబడతాం. పోలీసుల చేత అణిచివేయాలంటే చూస్తూ ఊరుకోము. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ నేను సూటిగా అడుగుతున్నా, పేద ప్రజలు ప్రయాణించే ఎర్ర బస్సుకు డీజిల్ కొనుగోలు చేస్తే 27.5% వ్యాట్ పన్ను విధిస్తున్నాం. అదే ధనవంతులు శ్రీమంతులు విమానాలలో ప్రయాణాలు చేసే విమాన ఇంధనానికి 1% పన్ను విధిస్తున్నాడు వ్యాట్. అంటే విమాన ప్రయాణికులకు ఇస్తున్న మినహాయింపు ఎర్ర బస్సులలో తిరిగే పేదోళ్లకు, ఉపాధి హామీ కూలీలకు, తెలంగాణ సమాజానికి ఎందుకు మినహాయింపు ఇస్తలేడని నేను అడుగుతున్నా. ఇవాళ చంద్రశేఖరరావు గారు అదనంగా 27% వ్యాట్ వసూలు చేయడం వల్ల ఆర్టీసీ సంస్థకు సంవత్సరానికి దాదాపుగా 700 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. అదేవిధంగా వాళ్ళు కొనుగోలు చేస్తున్న స్పేర్ పార్ట్స్ మీద కూడా అదనంగా 100 నుంచి 150 కోట్లు పన్ను వసూలు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఆర్టీసీ మీద ఇంత భారం మోపితే అదే జిఎంఆర్ సంస్థ వినియోగించే విమానాల ఇంధనానికి పెట్రోల్కు 1% పన్ను వసూలు చేయడం వల్ల జిఎంఆర్ సంస్థకు సంవత్సరానికి 500 కోట్ల లాభం జరుగుతుంది. అంటే ఒక్క సంస్థకు ఒక యాజమాన్యము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సంతోషపరిస్తే అతను వాళ్ళకి 500 కోట్ల రూపాయల మినహాయింపునిచ్చి ఇవాళ ఆర్టీసీ కార్మికులకు ఎందుకు 27.5% వ్యాట్ వసూలు చేస్తుండో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. రెండవది, సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు తక్షణమే యాజమాన్యం ఎండీ గారు ఈడీ గారి స్థాయిలో చర్చలు జరగాల్సింది, చర్చలు చేయలేదు. యాజమాన్యం చేయనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చేయాలి. ముఖ్యమంత్రి గారు దాదాపుగా రోజుకు 98 లక్షల మంది ప్రజలు ఆర్టీసీ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇన్ని లక్షల మందికి రవాణా ఇబ్బంది జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు పిలిచి ఆర్టీసీ కార్మికులతో చర్చ చేస్తలేడు? ఇవాళ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టి ఆర్టీసీ కార్మికులు రోడ్ల మీద ఉంటే వాళ్ళని వదిలేసి రెవెన్యూ శాఖకు ఇతర శాఖలకు సంబంధించిన ప్రభుత్వ సంఘాల అధ్యక్షులను పిలిచి విందు భోజనం పెడుతున్నాం. నేను ఆ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఇది చివరి విందు భోజనం అయింది, మీ విందు భోజనం మిమ్మల్ని చూసి పెట్టింది కాదు, ఆర్టీసీ కార్మికులు సమ్మె బాటను వాటి ప్రభుత్వం మీద తీసుకొస్తున్న ఒత్తిడిని చూసి మీ కింది సిబ్బంది కూడా ఆర్టీసీకి మద్దతు పలుకుతుండ్రు కాబట్టి మీ సిబ్బందిని లోబరుచుకోవడం కోసం మీ సంఘ నాయకులను పిలిచి కేసీఆర్ భోజనం పెట్టిండు. 6 ఏళ్లలో ఎనడైనా ముఖ్యమంత్రి అయినాక మిమ్మల్ని ఎప్పుడైనా ప్రగతి భవన్లో గేట్లలో పట్టి రానిచ్చిండా? ఎనడైనా శ్రీనివాస్ గౌడ్ మిమ్మల్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి గెలిపిండా? ఇవాళ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? కేవలం ఆర్టీసీ సమ్మెను వ్యూహాత్మకంగా అణిచివేయడానికి కొద్దిమంది సంఘాల నాయకులకు సంబంధించిన వాళ్ళని పిలిచి విందు భోజనం పెడుతున్నాడు చంద్రశేఖరరావు గారు. తెల్లదొరల పాలసీ వాడకండి, విభజించు పాలించు అనేది. నాయకులు అయినా కూడా కింది సిబ్బంది అందరూ కూడా ఈ సమ్మెకు బాటగా నిలబడతారు, బాసటగా నిలబడతారు. కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణంగా అండగా నిలబడతాం.
కార్మికులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, న్యాయపరమైన మీ సమస్యల కోసం మీరు కొట్లాడండి. మేము కూడా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎన్నికలు రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఏదైతే జేఏసీ కన్వీనర్గా అన్ని సంఘాలను కలుపుకొని మీరు ఉద్యమం చేసిందో, ఈరోజు కూడా సింగరేణి ఉండొచ్చు, రెవెన్యూ ఉండొచ్చు, ఆర్టీసీ ఉండొచ్చు, లేకపోతే విద్యుత్ శాఖ ఉండొచ్చు, నిరుద్యోగ యువత ఉండొచ్చు, ఈ సంఘాలన్నీ ఏవైతే తెలంగాణ ఉద్యమంలో మీ నాయకత్వంలో పనిచేసినాయో వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకొని సమస్యల పరిష్కారం కోసం కోదండరామ్ గారు కూడా ముందుకొస్తే బాగుంటుంది. వారికి పత్రికాముఖంగానే కాదు వ్యక్తిగతంగా కూడా నేను ఇబ్బంది చేస్తా, తెలంగాణ సమాజం కష్టాలలో ఉంది, కోదండరామ్ గారు ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమాలను అన్నిటిని కూడా వివిధ ఉద్యోగ సంఘాల నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకొని కార్యాచరణ మొత్తం రాష్ట్ర స్థాయిలో విస్తృత స్థాయి కార్యాచరణను ప్రకటించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్న మోసాలను కొల్లగొడుతున్న 50,000 కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులను, ఇవాళ ఆర్టీసీ వల్ల నష్టం అంటుండు, నిజంగానే కార్మికుల వల్ల నష్టమైతే 50,000 కోట్ల ఆస్తులు ఎట్లకెళ్ళి జమ అవుతాయి? వాళ్ళు నువ్వు తెలంగాణ వచ్చినప్పుడు 50,000 మంది ఉద్యోగస్తులు ఉండు, ఇవాళ 6,000 మంది రిటైర్ అయిపోయినా కూడా ఇంకా వాళ్ళు సేమ్ ఆ రోజు ఎంత పని చేసినా అంతకంటే ఎక్కువ పని చేస్తున్నారు. అంటే పని సమర్థతను కూడా వాళ్ళు మెరుగుపరుచుకున్నారు, ప్రభుత్వం ఆశించిన దానికంటే ఎక్కువ పని చేస్తున్నారు. ఇట్లా చేయడం వల్ల పని ఒత్తిడితో చాలామంది కార్మికులు గుండాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కనీసం ఆ కుటుంబాల పట్ల కూడా ప్రభుత్వానికి కనికరం లేదు. ఇప్పటికైనా 50,000 కుటుంబాలను రోడ్డున పడేయకుండా రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇది మీ వ్యక్తిగత ఆస్తి కాదు, లేకపోతే మీకు సంబంధించిన గడీలను ఏం పంచమని అడుగుతలేరు. న్యాయబద్ధంగా వాళ్లకు రావాల్సిన హక్కుల కోసం మీరిచ్చిన మాట నిలబెట్టుకోమని అడుగుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది, భవిష్యత్తులో వాళ్ళు తీసుకోబోయే కార్యాచరణకు అండగా నిలబడతాం. రేపు ఎలాంటి న్యాయపరంగా రాజకీయ పరంగా ఇంకేదైనా విషయాలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.